కేటీఆర్ సీఎం, కేటీఆర్ సీఎంగా శుభాకాంక్షలు అని పద్మ దేవేందర్ గౌడ్ రైల్వే ఉద్యోగుల మీటింగ్లో ఈరోజు సికింద్రాబాద్లో సీఎం కాబోతున్న కేటీఆర్ గారికి శుభాకాంక్షలని ఆయన సభలోనే ఆయన ముఖం ముందు చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే నిన్న ఈటెల రాజేందర్ గారు ఇదే విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడడం, ఈరోజు పద్మ దేవేందర్ గౌడ్ డిప్యూటీ స్పీకర్ అయిన పద్మ దేవేందర్ గౌడ్ గారు ఈరోజు కేటీఆర్ను సభలోనే ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయడం, ఈ కేటీఆరే సీఎం అనడానికి ఈ ఉదాహరణలే మనం చూడవచ్చు. ఈ విధంగా నిరుద్యోగులు ఉద్యోగులు, ఉద్యోగులు పీఆర్సీ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మనము కేటీఆర్ సీఎం అయినా మనకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగులకు పీఆర్సీ బదిలీలు, ప్రమోషన్లు ఇవి త్వరగా చేపట్టి మన నిరుద్యోగుల కలను సాకారం చేయాల్సిందిగా మనం అందరము కోరుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే పలుమార్లు కేటీఆర్ను రిపోర్టర్లు క్వశ్చన్ చేసినప్పుడు కూడా సీఎం కేసీఆర్ గారు నవ్వుతూ సమాధానం చెప్పడం, హరీష్ రావు గారికి కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగించి సీఎం కేటీఆర్ గారిని సీఎం స్థానంలో కూర్చోబెడతారనే ప్రచారం జరిగినప్పటికీ కేటీఆర్ సీఎం అవుతారని పలుమార్లు అన్న సందర్భంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు పద్మ దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతూ ఉంది. పద్మ దేవేందర్ గౌడ్ గారు సీఎం కేసీఆర్ కాకుండా సీఎం కేటీఆర్ను బలపరుస్తున్నట్టు సభలో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఒక అడుగు ముందుకేసి చాలా వెబ్సైట్లు, చాలా టీవీ ఛానల్స్ కూడా 18 ఫిబ్రవరి కేటీఆర్ సీఎం కాబోతున్నాడు అన్నట్టు రాతలు రాస్తున్నారు. కేటీఆర్ 18న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.